ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా మనకైతే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట అయితే మనం చూసుకోవచ్చు పంట రుణాల మాఫీకి ఎన్నికల బ్రేక్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మనకు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో కంప్లీట్గా మనకు వ్యవసాయ రుణాల మాఫీ ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా మనకు బ్రేక్ అనమాట కంప్లీట్ ఇంకా బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అప్డేట్ రావడం జరిగింది ఇంకా మాఫీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో మీకు ఎవరెవరికి మెసేజ్ వస్తున్నాయి ఎంతమందికి మాఫీ అయింది ఎంతవరకు మాఫీ అయింది కింద కామెంట్ సెక్షన్ ఊరు పేరు జిల్లా కంప్లీట్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే రుణమాఫీ దశల వారీగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నందున ఇది ఎన్నికల కోడ్ వరద పరిధిలోకి రాదని అధికారులు చెబుతున్నారు సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట సో మీ సంబంధించిన రైతు రుణమాఫీ డబ్బులు సో బ్రేక్ పడేటటువంటి అవకాశం లేదు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే రుణమాఫీ కార్యక్రమంలో ఆన్ గోయింగ్ ప్రాసెస్ కావడం వల్ల మాఫీకి ఎటువంటి ఇబ్బంది లేదని అంటున్నారు సో మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు సో ఎలాంటి ప్రాబ్లం లేదు సో ఈ ప్రక్రియ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కావడం వల్ల మాఫీ గేటు వంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది అయితే రుణాల మాఫీ ఇప్పుడు చేయడం వల్ల దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని మరికొందరు అధికారులు అంటున్నారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణాలను మాఫీ చేశామని అధికార పార్టీని మేనిఫెస్టో పేర్కొంది కానీ అప్పటి నుండి రుణమాఫీని దశల వారీగా దశల వారీగా అమలు చేస్తూ ఇప్పటి వరకు సాగదీస్తూ వచ్చిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట అయితే మనకు రాష్ట్రంలో ఇంకా సో ఏడు లక్షల పదిహేను వేల మంది రైతులకు సంబంధించి పంట రుణాలను మాఫీ చేయవలసి ఉంది గాను ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు అందవలసిన సొమ్ములో బ్యాంకుల నుండి వెనక్కు వచ్చాయని వివరించింది అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ సొమ్ము అందుతాయని ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదని పేర్కొంది కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలిగే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల పదిహేడు కోట్ల వరకు కంప్లీట్గా మనకు సో రూపాయలను రైతుల ఖాతాలో పంట రుణాల బకాయిలకు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది సో ఇక్కడ క్లియర్గా అనమాట సో చాలామంది మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సార్ మీరు వీడియోస్ చేయకండి ఆపేయండి ఎన్నికల కోడ్ వచ్చింది కదా సో రుణమాఫీ కాదు అని సో మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎన్నికలకు రుణమాఫీకి ఎటువంటి సంబంధం లేదని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకు సో కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ విడుదల సరికి కంప్లీట్గా మనకు రాష్ట్రవ్యాప్తంగా పన్నెండు వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలో పంట రుణాల బకాయిలకు సంబంధించి సో వ్యవసాయ శాఖ జమ చేసినట్లు తెలిపింది రుణమాఫీ కింద ఇంతవరకు ఇరవై రెండు పాయింట్ నలభై ఆరు లక్షల మంది రైతులకు లబ్ధి పొందారని వెల్లడించింది మరోపక్క ఎన్నికల కోడ్ అమలు లో వచ్చింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రుణాలు మాఫీ కాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాము పంటలపై తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయా లేదా అనే దానిపై అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారంటూ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తుండగా ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేసే అప్పుడు రుణాలు మాఫీ అవుతాయని సమాధానం ఇస్తున్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అసలు నిధులు విడుదల అవుతాయా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మీ సంబంధించిన మాఫీ డబ్బులు మీకు రుణమాఫీ అవుతాయి కంప్లీట్ అయ్యి ఎన్నికలకు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సంబంధం లేదంటే కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ చెప్పడం జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి మాఫీ అవుతుంది ఎవరెవరికి ఎవరికి ఎంతవరకు మాఫీ అయింది ఎవరికి మెసేజ్ వచ్చింది ఇంకా ఇంకా ఎంత మాఫీ అవ్వాల్సి ఉంది మీ పేరు ఊరు జిల్లా డిస్ట్రిక్ట్ కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట సో ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ రచింగ్ తీసుకుంటే జై